హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్రామ మరియు వార్డు సచివాలయ అభ్యర్థులకు అయితే ఇప్పుడే కొన్ని రీసెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మనకు దాదాపుగా ఈ యొక్క సచివాలయ అభ్యర్థులను 30 నుంచి 40 వేల మందిని అయితే ఎంపిక చేయడం జరిగింది. అయితే అందరి పేర్లు అప్డేట్ చేస్తూ 1 బై 1 అయితే రిలీజ్ చేశారు. ఆ లిస్టులు కూడా తెలుసుకుందాం. అయితే కొన్ని జిల్లాల్లో పూర్తిగా అసలు ఏ లిస్టు కూడా అప్డేట్ చేయలేదు. ఆ జిల్లాలు ఏంటో కూడా ఈ వీడియో తెలియజేస్తాను. దాంతోపాటుగా మరి కొంతమందికి 15 నుంచి 30 మార్క్స్ ఎవరికి ఇస్తున్నారు జాబు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చూసిన వారందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు నేను పెడుతూ ఉంటున్నాను. ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను రిపోర్ట్ అయితే తయారు చేశాను సెలక్షన్ లిస్ట్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు, దాదాపుగా ఈ సమయం చూసినట్లయితే 10:30 నుంచి 11:30 లోపు అయితే తయారు చేసిన లిస్టు. అయితే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క లిస్ట్ కూడా అప్డేట్ చేయలేదు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ చేస్తున్నారు శ్రీకాకుళం విజయనగర జిల్లాలో అప్డేట్ పెట్టారా లేదని, ఒక్కటి కూడా పెట్టలేదండి. అదే గుర్తుపెట్టుకోండి, వచ్చినట్టయితే నేను చేస్తాను. అయితే విశాఖపట్నం సంబంధించి మనకు ఇక్కడ చూడనిచ్చినట్లయితే గ్రేడ్ 2 సంబంధించి వార్డు అలాగే డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి పెట్టారు. వాళ్ళకి మనకు వెరిఫికేషన్ అనేది నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. అలాగే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ వార్డు ప్లానింగ్, ఇంకా వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఈ మూడు కూడా, ఈ నాలుగు కూడా తీసేశారు. వీళ్ళకి నిన్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయింది. అయితే ఈ నాలుగు కేటగిరీలు మాత్రమే విశాఖపట్నంలో పెట్టారు. మిగతా 10 కేటగిరీలకు సంబంధించి ఇంకా పెట్టలేదు. పెట్టినట్టయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈస్ట్ గోదావరి, ఇక్కడ మనం పెట్టినటువంటి లిస్ట్ ఏంటంటే విలేజ్ అగ్రికల్చర్ అంటే గ్రేడ్ 2 వారికి లిస్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళకి వెరిఫికేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ డేట్ వచ్చేసరికి 4 నవంబర్ నుంచి 5 వరకు అయితే చేయడం జరుగుతుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ వారు చూసినట్లయితే మనకి లిస్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళకి కూడా రేపటి నుంచి అంటే 4 నవంబర్ నుంచి 10 గంటల 2 గంటల లోపు అయితే పెట్టడం జరుగుతుంది వీళ్ళకి. సో ప్రతి ఒక్క అభ్యర్థి అయితే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకా చూడండి, తూర్పుగోదావరి జిల్లాలో గ్రేడ్ 6 వచ్చేసరికి అంటే డిజిటల్ అసిస్టెంట్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఆ లిస్టులో మనకు చూసేసరికి వెరిఫికేషన్ డేట్ వచ్చేసరికి 4వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరైతే ఉన్నారో డిజిటల్ అసిస్టెంట్ వారికి, వాళ్ళకి లిస్ట్ పెట్టేసి వెరిఫికేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 4వ కేటగిరీకి వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే ఉన్నారో, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్లు ఉన్నారో, వాళ్ళకి ఈరోజు అనేది ప్రక్రియ ప్రారంభమయ్యింది. అలాగే గ్రేడ్ 2 వచ్చేసరికి వెరిఫికేషన్ అనేది ఈరోజే జరుగుతుంది గ్రేడ్ 2 వారికి. ఇంకా చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో 6వ కేటగిరీకి సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది మనకు 3 నుంచి 5 తేదీ లోపు జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాలో ANM అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో మరికొన్ని లిస్టులు అయితే పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని లిస్టులు కూడా అప్డేట్ చేశారు. ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలి. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారికి చూసినట్లయితే మనకు ఈరోజు 10 గంటల నుంచి 2 గంటల వరకు అయితే జరుగుతుంది. అలాగే వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వచ్చేసరికి గ్రేడ్ 2 అనేది ఈరోజు మాత్రం జరుగుతుంది. ఇంకా 10వ కేటగిరీ వచ్చేసరికి విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ వారికి అయితే వెరిఫికేషన్ అనేది ఈరోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు జరుగుతుంది. ఇంకా 11వ కేటగిరీ వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వారికి వెరిఫికేషన్ అనేది 4వ నవంబర్ నుండి జరుగుతుంది. అలాగే మనకు తూర్పుగోదావరి జిల్లా సంబంధించి 12వ కేటగిరీలో వార్డు ఎమినిటీ సెక్రటరీ అంటే గ్రేడ్ 2 సంబంధించి వెరిఫికేషన్ అనేది 4వ నవంబర్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే గ్రేడ్ 13 వచ్చేసరికి విలేజ్ గ్రేడ్ 3 సంబంధించి వెరిఫికేషన్ అనేది 4వ నవంబర్ నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్ చూసినా కదా, తూర్పుగోదావరి జిల్లా పిన్ టు పిన్ అయితే అర్థమయ్యే విధంగా నేను చెప్పాను మీ డేట్స్, వెరిఫికేషన్ డేట్స్ కూడా. సో నేను ఎంత పేలుతున్నా కూడా ఎవరు కూడా వీడియో పూర్తిగా చివరిదాకా చూడకుండా ఇంకా పెట్టలేదని చాలామంది కామెంట్ పెడితే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత శ్రమపడి మీకోసం అయితే ఈ లిస్ట్ తయారు చేశాను నేను. సో ఇక్కడ చూడొచ్చు, 11:30 నుంచి నాకు దాదాపు 1.5 గంటలు వెచ్చించింది టైం అయితే మాత్రం. ఇది ఫ్రెండ్స్ చెప్పాను కదా, మరొకసారి అయితే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అయితే నాకు ఎంత ఫీవర్గా ఉన్నా సరే మీకు లిస్ట్ అయితే నేను అప్డేట్ చేశాను. మనకు ఏపీలో వచ్చేసరికి మనకు 18,060 పోస్టులు అయితే తీశారు కదా, దానికి గాను మనకు 30,080 మందిని అయితే సెలెక్ట్ చేశారనమాట. సారీ, మనకు 18,040 పోస్టులు అయితే ఉన్నాయి ఏపీలో. చూడొచ్చు, ఏపీలో 18,040 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి 1:2 రేషియోలో దాదాపుగా చూసినట్లయితే మనకు 36,000
80 మందిని సెలెక్ట్ చేశారనమాట. ఈ సెలెక్ట్ చేసిన వారిలో దాదాపుగా 18,040 మందికి మాత్రమే జాబ్లు ఇవ్వనున్నారు. అందుకని ఇక్కడ 30 నుంచి 40 మంది ఎంపిక చేశారని టైటిల్ పెట్టాను. ప్రతి ఒక్కరి అబ్జర్వేషన్ చేయాలి. అయితే 1x1 లిస్ట్ అయితే అప్డేట్ చేస్తున్నారు. చాలామంది కూడా 15-30 మార్కు జాబ్లు ఇస్తున్నారని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎవరైతే పిహెచ్ విహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 50,000 60,000 ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకైతే జాబ్లు అనేది కాల్ లెటర్లు అనేది రావడం జరిగింది. వాళ్ళనేది వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను పూర్తి సమాచారంతో. ఒకసారి దాన్ని విజిట్ చేసినట్లయితే అప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.